నాడు నేడు పథకంలో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగిందని దీనిపై వెంటనే ఏసీబీ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. గతంలో నిర్మాణం చేసిన భవనాలకు మరమ్మతులు చేయడం, బెంచీలకు రంగులు వేయడం చేసి కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఈ పథకానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఈ అవినీతిపై ఏసీబీ విచారణ చేయించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక మంచి పథకం పెట్టామని చెప్పి అనౌన్స్ చేసుకున్నారు. ఆ పథకం పేరు ఏంటంటే నాడు నేడు. ఆ పథకం తాలూకు ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో సుమారు 10,000 స్కూల్స్ ని ఇంటర్నేషనల్ స్థాయిలో డెవలప్ చేసి పిల్లలకు అందిస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్కూల్స్ ని బ్రహ్మాండంగా బిల్డింగ్లు కట్టాం, హై స్కూల్స్ కి అయితే ప్రహరీ గోడలు కట్టాం, టాయిలెట్స్ కట్టాం, ప్రతి హై స్కూల్స్ కూడా కాంపౌండ్ వాల్ కట్టాం బ్రహ్మాండంగా, తర్వాత ప్లే గ్రౌండ్స్ కూడా ఎన్ఆర్జేసి డబ్బులతో బ్రహ్మాండంగా తయారు చేసాం, మొక్కలు కూడా వేసాం. ఏదో కొత్తగా చేస్తున్నట్టు ప్రజల మభ్యం పెట్టడం కోసం మళ్ళీ నాడు నేడుని కార్యక్రమం పెట్టి మరి ఇవాళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంచేత ఇది కూడా ఒకసారి చూసుకుంటే నాడు నేడు కార్యక్రమం అంతా కూడా ఒక అవినీతి కంపు. ఎక్కడ చూసిన అవినీతి. దీనికి ప్రవీణ్ ప్రకాష్ గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు దీనికి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు, చేసి ఈ స్కూల్స్ అన్ని డెవలప్ చేయడం కోసం చేస్తున్నారు. నేను ఈ మధ్యన దీని మీద పూర్తిగా టైం స్పేర్ చేసి అన్ని విషయాలని ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే బిల్డింగ్లు కట్టారో బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పటికీ, వాటిని మళ్ళీ పూర్తిగా ఫ్లోరింగ్ కొడేసి మళ్ళీ స్టోన్స్ వేస్తున్నారు, ఉన్న బాత్రూములు కొడేసి మళ్ళీ తయారు చేస్తున్నారు. మేము ఆ రోజు బల్లలు కూడా ఇచ్చాం పిల్లల కోసం అని చెప్పి, స్కూల్లో బల్లలు కూడా ఇచ్చాం. ఆ బల్లల మీద ఉన్నటువంటి ఆ బల్లలకే మళ్ళీ ప్లేవుడ్ అంటించి రంగులేస్తున్నారు. ఎక్కడ చూసినా అవినీతి, చాలా దారుణంగా అవినీతి జరుగుతుంది. ఎవరో కాంట్రాక్ట్లు ఇచ్చారు కడప ఏరియా నుంచి, కాంట్రాక్ట్లు వస్తే వాళ్ళే స్టోన్ సప్లై చేయడం, అన్నీ వాళ్ళే సప్లై చేయడం, ఇవన్నీ చేసేయడం. డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళేమో బుక్ పేమెంట్స్ ఇవ్వడం కోసం కొలతలు అవి తీసి ఎం బుక్ తయారు చేయడం, హెడ్ మాస్టర్ గారు స్కూల్ కమిటీ అక్కడ ఉన్న టీచర్స్ కమిటీ కలిసి ఈ వైఎస్సీపీ నాయకులు భయంపించి వాళ్ళ సంతకాలు పెట్టించి బిల్లులు మార్చేసుకుంటారు. ఎంత ఘోరం అండి. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక కుంభకోణం, అన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి, పిల్లల స్కూల్లో కూడా కుంభకోణం చేసేస్తారా. నిన్న విశాఖపట్నంలో మీటింగ్ అయింది, డిడిఆర్సీ మీటింగ్, అంటే ప్లానింగ్ బోర్డు మీటింగ్ అనుకుంటాను. ఆ మీటింగ్లో జిల్లా ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే నాడు నేడులో అవినీతి జరుగుతుంది, చాలా ఘోరంగా అవినీతి జరుగుతుందని చెప్పి మాట్లాడిన సందర్భం కూడా నిన్నే చూసాం. మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అవినీతి జరిగిందని, ఇవాళ మేము చెప్తున్నాం. అంతే, నేను ఒకటే చెప్తాను, ఇవాళ ఎక్కడ చూసినా 10,000 స్కూల్లో కూడా అవినీతి జరిగింది. ఇది ప్రజా డబ్బు, పిల్లల కోసం ఖర్చు పెట్టిన డబ్బు, ఇంత ఘోరంగా అవినీతి జరిగిందంటే చాలా బాధగా ఉంది. అంచేది మీకు ఏమాత్రం ప్రవీణ్ ప్రకాష్ గారు, మీరు దీనికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీని మీద ఎంక్వైరీ వేయండి. ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ఆ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంచేది మంచి ఎంక్వైరీ వేయండి. ఈ ఆఫీసుతో ఎంక్వైరీ కాదు, ఏసీబీ ఎంక్వైరీ వేయండి, వాస్తవాలు బయటపడతాయి. మీకు నిజంగా శ్రద్ధ ఉంటే, పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉంటే, స్కూల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా ఏసీబీ ఎంక్వైరీ చేసి వాస్తవాలు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాను. మరి ఇవాళ ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా నేను పేపర్లో చూశాను,
రాత్రులు తిరుగుతున్నారు అతను. మరి ఎందుకు రాత్రులు తిరుగుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. సాధారణంగా స్కూల్స్ ఇన్స్పెక్షన్ అంటే పగల జరుగుతూ ఉంటుంది. మరి రాత్రి 1 గంట వరకు తిరుగుతున్నారు. రాత్రులు ఎందుకు తిరుగుతున్నారో నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. సరే ఎందుకు తిరుగుతున్నారు నాకు అనవసరం, కానీ స్కూల్స్ విషయంలో మాత్రం ఏసీబీ ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయట పెట్టవలసిన అవసరం ఉంది. ఎవరైనా అన్యాయక్రాంతంగా దోచుకుంటే వాళ్ళని ఇమీడియట్ శిక్షించడం కోసం నేను ప్రయత్నం చేయమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, విశాఖపట్నంలో పూర్వం మనం ఓడా అనేవాళ్ళం. ఇప్పుడు ఓడా పరిధి పెంచారు. ఎక్కడ తుండించి శ్రీకాకుళం వరకు మొత్తం అంతా కలిపి ఆ ఓడాని విఎంఆర్డిఏ అని చెప్పి పేరు మార్చారు, విఎంఆర్డిఏ అని. ఇప్పుడు ఏం చేశారంటే, విశాఖపట్నం ఓడా పరిధిలో పేదవాళ్ళకి ఒక్కొక్కరికి సెంటు భూమి ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలని చెప్పి మొత్తం 4,198 ఎకరాలు తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారండి? శ్మశానాల్లోని, గోతుల్లోని, చెరువుల పక్కనే, గడ్డల పక్కనే తీసుకొని 4,198 ఎకరాలు తీసుకున్నారు. మరి గోతుల్లో ఇల్లు కట్టలేరు కదా. అంచేత మళ్ళీ ఏం చేస్తారంటే, దోచుకోవడం కోసం ఆ గోతులు కప్పాల, దాన్ని లెవెలింగ్ చేసేయాల అనే ఉద్దేశంతో ఈ ఓడా నుంచి, ఈ సంస్థ నుంచి 79 కోట్లు ఈవేళ రిలీజ్ చేయడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 79 కోట్లు ఎందుకండి? ఈ గోతులు కప్పి ఫ్లాట్లు వేసి పేదవాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశంతో 79 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఓకే, 79 కోట్లలో 56 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అది కూడా టెండర్స్ పిలకొంట, నారద ప్రకారంగా రూల్స్ ప్రకారంగా టెండర్స్ పిలవాలి. టెండర్స్ పిలకుండా విజయసాయి రెడ్డి మనుషుల్ని, అలాగే మన లోకల్ మంత్రి గారు ఉన్నటువంటి మన అవంతి శ్రీనివాసరావు గారి మనుషులకి నామినేషన్ మీద తీసి టెండర్లు లేకుండా వాళ్ళ చేత ఖర్చు పెట్టించారు. ఏది 79 కోట్లు కూడా ఖర్చు పెట్టమని చెప్పి ఇచ్చారు. దాంట్లో కేవలం 56 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టి డబ్బులు డ్రా చేసేసారు. ఇంకా మిగిలినటువంటి 23 కోట్ల రూపాయలు ఏమైపోయిందండి? 79లో 56 ఖర్చు పెట్టారు, మిగిలినటువంటి 23 కోట్లు కూడా ఖర్చు పెట్టి చూపిస్తున్నారు. ఇవాళ ఆ డబ్బంతా ఏమైపోయిందండి? ఇంత దోపిడీ అండి. భూములు లెవెల్ చేయడానికి 23 కోట్లు తినేస్తారా? అది ఎవరి డబ్బు అండి? ఇది ప్రజల డబ్బు. ప్రజల డబ్బుని ఇష్టం వచ్చినట్టు దోచుకుంటారండి. నేను గతంలో 4 రోజుల క్రితం ఇదే మాట మాట్లాడాను. ఓడా వాళ్ళు కానీ, కలెక్టర్ గారు కానీ, ఈ విజయసాయి రెడ్డి కానీ, మంత్రి గారు కానీ ఎవరు కూడా దీని మీద రిప్లై ఇవ్వలేదు. ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నారండి? 4 రోజుల క్రితం నేను మాట్లాడాను కదా, ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? అంటే ఒప్పుకుంటారా మీరు తినేసామని? రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఏమైంది 23 కోట్ల రూపాయలు? ఏమైపోయింది? ఎవరు తిన్నారు? ఇది అన్నీ ఇమ్మీడియట్గా చేయవలసిన అవసరం, చెప్పవలసిన అవసరం ఉంది. లేదు, అయ్యన్న పాత్రి గారు చెప్పింది తప్పు అనుకుంటే తప్పని చెప్పండి, డ్రెస్ మీట్ పెట్టి. లేదనుకుంటే, ఇంకా మంచి మంచి మనసు ఉంటే పైన చెప్పినటువంటి ఈ నాడు నేడు కార్యక్రమానికి, అలాగే ఈ ఓడాలో తినేసినటువంటి 23 కోట్ల రూపాయలు ఏదైతే ఆరోపణ నేను చేస్తాం, దాని మీద రెండింటి మీద కూడా మీరు ఏసీబీ ఎంక్వైరీ చేసి, ఏసీబీ ఎంక్వైరీ చేయించి వాస్తవాలు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఈరోజు విజయసాయి రెడ్డి గారికి, మంత్రి గారికి, కలెక్టర్ గారికి, ఓడాలో ఉన్నటువంటి అధికారులను కూడా నేను డిమాండ్ చేస్తాను. అలాగే ప్రవీణ్ ప్రకాష్ గారిని కూడా నేను డిమాండ్ చేస్తాను. మీరు ఇమీడియట్గా నాడు నేడు కార్యక్రమం మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి వాస్తవాల ప్రజలకు చెప్పండి. దీన్ని దోచుకున్నటువంటి, అన్యాయంగా దోచుకున్నటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి అని చెప్పి మరొకసారి మరి పత్రికా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.